జిల్లా చేగుంటలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 74వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ జెండా ఆవిష్కరించారు. ఏబీవీపీ నాయకులు 1949లో కేవలం నలుగురితో ప్రారంభమైన ఏబీవీపీ నేడు దేశవ్యాప్తంగా 40 లక్షల మంది సభ్యత్వాలతో అతిపెద్ద విద్యార్థి ఆర్గనైజేషన్ గా ఏబీవీపీ నిలిచిందని, జాతీయవాద సిద్ధాంతాన్ని అవలంబిస్తూ దేశశక్తి ప్రాణంగా జాతీయత ఊపిరిగా ఏబీవీపీ పనిచేస్తుందని, జ్ఞానం శీలం ఏకత అనే నినాదంతో ఏబీవీపీ పనిచేస్తుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు వంశీ, తరుణ్, అరవింద్, భానుప్రసాద్, శ్రీకాంత్ పాల్గొన్నారు. కాబట్టి ఏబీవీపీ ఆయుర్వేద దినోత్సవం కాబట్టి ఈరోజు చేగుంట మండలంలో జనేగరడం జరిగింది. దీన్ని జాతీయ ఆయుర్వేద దినోత్సవం కాకుండా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే అని కూడా పిలుచుకుంటారు. ఈ వ్యవస్థ ఏబీవీపీ ఆర్గనైజేషన్ అనేది ఢిల్లీలో ఒక లెక్చరర్తోని స్టార్ట్ అయింది. ఒక్కరితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కోట్ల మంది నుంచి నడుస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏబీవీపీ అంటే అందరు తెలుసు. ఈ ఏబీవీపీ అనేది వరంగల్లో చూసుకున్నట్టయితే సామ జగన్ అన్న మన జాతీయ జెండా కోసం మన నల్ల జెండాను తీసేసి జాతీయ జెండాను ఎగిరేసిండు. ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఆదరించేది ఏబీవీపీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ నేషనల్ అండ్ స్టూడెంట్ కమిటీ. ఏదైనా ఉందా, ఏదైనా శాఖ ఉందా అని చెప్తే మన ఏబీవీపీ ముందొస్తుంది. ఏ స్టూడెంట్కి ఎటువంటి ఆపద అయినా ముందు వచ్చేది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ముందు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం దానికి ఏబీవీపీకే. ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్ ఆఫ్ ద నేషన్ ఆఫ్ మన ఇండియాలో ఏదైనా ఉందా అంటే మన ఒకటి ఏబీవీపీ అని చెప్పుకోవచ్చు. ఈరోజు మన దేశవ్యాప్తంగా ఏడ చూసుకున్నా సరే ఢిల్లీ నుంచి గల్లీ దాకా వినిపడేటట్టు ఎవరన్నా స్టూడెంట్కి చెప్పిన ఏబీవీపీ అని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు.